ఫైనల్ ఫైన మనీ అప్గ్రేడ్ అయిపోయింది పాన్ గేసి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి ఎయిట్ మంత్స్ అయితే పట్టింది అనమాట మనీల్ అప్గ్రేడ్ చేయడానికి ఇల్లు మాత్రం భారీగా తిడి అయిపోయిందంట అంట ఏమంట అంతే కదా అవునన్నా తొందరగా వెళ్ళిపోయి ఇంట్లో ఆడుకోవాలి చాప్ ఎక్కువ తొందరగా వెళ్దాం ఇంకా ఒరే చాపుగా గా ఎక్కడ ఎన్సేపు రా అబ్బా బాబా ఈ చాపుగాడు గంటల గంటలు చేస్తాను సైలెంట్ గానే ఉండడు అరా చాప ఎట్టుంది చెప్పురా ఈ చాపుగాడు ఏందో సైలెంట్ గా ఉంటాడు షించాన్గా నువ్వు మాత్రం ఫుల్ హ్యాపీనే కదా అవునన్నా ఫుల్ హ్యాపీ ఆడుకోవచ్చు వచ్చేసాం రా షించాన్ గా మన ఇంటికి జోన్ గేస్ మొత్తం అప్గ్రేడ్ అయిపోయింది అనమాట ఏ ఉందిరా మన ఇల్లు భారీగా అవుతుంది అనమాట ఫుల్లీ అప్గ్రేడ్ అయిపోయింది మా ఊళ్ళు లేదా షించాన్ గరపులు పుట్టిస్తుంది ఏ అంకుల్ ఉండండి అంకుల్ కాసేపు ఒరే బాబు రోడ్డు మీద తిరగద్దు ఏందా అంకుల్ ఇది ఏడ తిరగల మీరే చెప్పండి అంకుల్ రోడ్డు మీద తిరగద్దు ఆడా తిరగద్దు తిరగద్దు ఆడ తిరగాలి ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది ఆ జనాలకి ఏమంటావు గా వద్దులే ఇప్పుడు గొడవలు సైలెంట్ గుండు ఏందో రక్షించాను అన్న నాకు కొంచెం బీబీ లేపిస్తారు సర్లేని గా మొత్తం అప్గ్రేడ్ అయిపోయింది అనమాట బాబు బాబా ఏ ఉందిరా ఈ గరాజు మన పార్కింగ్ లాట్ మాత్రం భారీగా అయితే ఉంది ఓపెన్ చేయరా డోరు బాబా బా మనం బిల్డర్ గారు మాత్రం బలే కట్టే రక్షించానుగా మొత్తం ఇరవై అయితే అప్గ్రేడ్ అవడానికి భారీ అయితే అనమాట పండి మీకు చిన్న టూర్ అయితే వస్తా ఒరే చాప్ గా నువ్వు ఇక్కడ ఉండి ఒక్కన బండిపైనే ఉండు అరే షించాను ఈ పక్కన ఇదేందన్నా ఇక్కడ గ్లాస్ ఉంది అవును రాంచాన్ గ్లాస్ ఉందిరా నువ్వు ఈ పక్క ఈడేందో ఈ షింఛాన్ లోపల ఆడుకుంటుంటాడు మొత్తం పార్కింగ్ లాట్ అయితే ఉంది దీనికోసమే సిల్ అయితే అప్గ్రేడ్ చేయించాను మన చిన్న బిజినెస్ చేయడానికి ఇంకెళ్ళి మన షిం గడితో మాట్లాడి చూద్దాము కిందే ఉందన్న ఇంకా నువ్వు ఏందన్నా ఇది ఏం చేస్తున్నారా మీరంతా ఒరే బాబు మేము కూర్చొని ఇక్కడ చూస్తున్నాం రా కాసేపు మమ్మల్ని చూడండి ఓకే అంకుల్ చూసుకోండి అంకుల్ వాళ్ళు చేసి బిజినెస్ ప్లాన్ మనం ఇంచ డిస్కస్ చేద్దాము ఒరే నా దగ్గర బిజినెస్ ప్లాన్ ఉందిరా వింటావా చెప్పన్నా ఏందో గా రక్షించాను చేసి పార్కింగ్ లా మార్చేద్దాము రోజుకొచ్చేసి పది బండ్లు వచ్చాయనుకో బండికొచ్చేసి బండికి వచ్చేసి వెయ్యి రూపాయలు తీసుకుందాము రోజుకి వచ్చేసి పదివేలు వస్తాయి నెలకు వచ్చేసి మూడు లక్షలు సంవత్సరానికి ఎట్ట పెరుక్కుంటా వెళ్ళిపోతే మన నెట్వర్క్ పెరిగిపోయేది రషించానుగా ఏమంటావు చెప్పు ఎట్టుంది ప్లాన్ ప్లాన్ మాత్రం మళ్ళీ ఉందన్నా మీ అన్న బిజినెస్ మ్యాన్ రానుగా ఇప్పుడు ఏం లేదు నువ్వు బయటకెళ్ళి బోర్డు పో పార్కింగ్ లాట్ అనేసి సరే నేను బయటకి పెట్టేస్తాను ఇల్లు వచ్చేసి బాగానే అప్గ్రేడ్ చేసుకుంటారు కానీ డబ్బులు ఇరయ్యా ఏందన్నా ఇది వెళ్ళి మాట్లాడదాం ఫ్రాంక్లిన్ గారితో ఫ్రాంక్లిన్ గారు ఎక్కడున్నారు మీరు ఇంకా నా బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వలేదు మీరు నా బండి ఇక్కడ పెట్టేస్తా ఈ పార్కింగ్ లాట్ మొత్తం తాను అదే నేనే కట్టింది ఇంకా డబ్బు నాక ఏందో రా నాకు తలక నొప్పిస్తుంది ఇంకా మీరు నాకు పేమెంట్ ఇయలేదు బిల్డర్ గారు ఎందుకు బిల్డర్ గారు అరుస్తారు బ్యాలెన్స్ అమౌంట్ ఎందుకు చెప్పండి సార్ మీరు టోటల్ వచ్చేసి ట్వంటీ సిఆర్ ఇవ్వాలి దాంట్లో ఫస్ట్ ఫిఫ్టీన్ సిఆర్ అయితే ఇచ్చేసారు ఇంకా ఫైవ్ సిఆర్ బ్యాలెన్స్ అయితే ఉంది అది ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతా బిల్డర్ గారు మా దగ్గర లేవు బిల్డర్ గారు ఇప్పుడే మీకు వచ్చేసి ఇప్పుడంటే ఒక వన్ సిఆర్ అయితే అరేంజ్ చేస్తాను మిగతా ఫోర్ సిఆర్ వచ్చేసి టూ మంత్స్ తర్వాత ఇస్తాను అంతే ఇంకా ఓకే సార్ ఏదో వచ్చేయండి అండ్ నా బండి ఉంటుంది కదా నా సూపర్ బండి ఆవిడ పైన పెడతా అని మీరే చూసుకోవాలి ఓకేనా సరేలేండి సార్ పోయి రండి సార్ మీరు మాత్రం సార్ డబ్బులు మాత్రం మర్చిపోకుండా లేకుంటే మా బాస్ను తిడతాడు సార్ మీరు వెళ్ళండి సార్ నెక్స్ట్ టూ మంత్స్ ఇచ్చేస్తా ఏందోసి నేను పంచాయతీయా చూసాను తొందరగా వెళ్ళిపోయి ట్రవర్ గడ్ దగ్గర వన్ సిద్దు నువ్వు మొత్తం చూసుకుంటుండు ఓకేనా బయట బోర్డు పెట్టు సర్లే లే నువ్వు నువ్వు బైరాపు నేను వచ్చేసి మొత్తం చూసుకుంటాను నేను చాపిద్దరం చూసుకుంటామా జాత రక్షించాను తొందరగా వచ్చేస్తా పదన్ ట్రవర్గా దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వన్ ఇది ఇప్పించుకొని వద్దాము ఈ బిల్డర్ వచ్చేసి ఫ్రాంక్లిన్ పార్కింగ్ లాట్ ఓపెన్ అయిపోయింది వెళ్ళిన బండి పార్క్ చేస్తా ఏరా పిల్ల బచ్చా ఎక్కడ పోవాలి ఇప్పుడు అంకుల్ ఏందంకుల్ మీరు నా పైన బండి ఎక్కిస్తున్నారు లోపలి వెళ్ళి ఎక్కిచ్చిపోండి ఏందంకుల్ మీరు సారీరా బచ్చా ఓకే బండి ఇక్కడైతే ఆపేద్దాము ఏరా బాబు నా బండి ఇక్కడ సేఫ్ అంకుల్ మీ బండి చాలా సేఫ్ అంకుల్ ఏం కాదు మీ బండికి ఇక్కడ సెక్యూరిటీ కూడా లేదు ఎట్టరా బండి నువ్వు ఫస్ట్ వచ్చేసి సెక్యూరిటీ పెట్టు ఆ తర్వాత రెండు పే చేస్తా అవును అంకుల్ చెప్పింది కూడా రైట్ నేను తొందర వెళ్ళిపోయి సెక్యూరిటీని తీసుకొస్తా ఫ్రాంక్లిన్ వచ్చేసి టవర్ అంకుల్ ఇంటికి వెళ్ళాడు ఆ లోపల వచ్చేసి నేను మొత్తం సెక్యూరిటీ పెట్టేస్తా ఫ్రాంక్లిన్ వచ్చేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడు నాకు బండి కావాలి ఓ ఎక్కడ ఉంది బండి రే అమ్మా పడిపోయా జాగ్రత్త జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి అరే ముందర బండి ఉంది ఈ బండి తస్కరిచ్చేద్దామా తస్కరిచ్చి అది బద్దలు కొట్టు ఏమనుకున్నావు నా డ్రైవింగ్ కూడా వచ్చి ఇప్పుడు చూపిస్తా తీ తినికి అవును సెక్యూరిటీ ఎక్కడ దొరికిద్ది ఓకే ముందర చూద్దాము మా ఫ్రెండ్కి ఫోన్ చేద్దామా వాడికి ఏం తెలియలేని నేనే ఎత్తుకుంటాము మొత్తం అంతా సెక్యూరిటీ వచ్చేసి ఏదో పార్క్ అన్నారు ఆ పార్క్ దగ్గర ఉంటారంట వాళ్ళు వెళ్ళి మాట్లాడదాం ఇంకా ప్యాకేజ్ వాళ్ళతో డిస్కస్ చేద్దాము థ్యాంక్ యూ డబ్బులు ఇచ్చినందుకు అరే ఫ్రాంక్లిన్ గా కోసం ప్రారంభిస్తా ఇది ఎంతరా నాకు సరళ ఇంకా బోయే అసలు కథల వద్దు వాడిని వెళ్దాం ఇంకా మన పార్కింగ్ లాట్ వచ్చేసి సెక్యూరిటీ కావాలనమాట సెక్యూరిటీ లేకపోతే ఎవరు పార్కింగ్ చేయారంట మన డ్రవర్ గారు చెప్తున్నాడు సెక్యూరిటీ వచ్చేసి ఎక్కడ దొరికిద్ది మన డ్రవర్ గారు మాత్రం లొకేషన్ ఇచ్చాడు వెళ్దాం వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం అనమాట సెక్యూరిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్ కేసు లేకుండా ఎవడు పనులు పెట్టడు ఇదే మన ట్రోర్ ఇచ్చిన లొకేషన్ వాళ్ళతో మాట్లాడదాము ఇటుానుగా ఏ రక్కడో ఏం చేస్తున్నావురా అన్నా నేను వచ్చే సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడానికి వచ్చానన్నా మన పార్కింగ్ లాట్ గురించి ఏం ద్రా నేను చూసుకుంటానులేరా లేరా ఎందుకు రేవన్నీ సర్లో నువ్వు ఇక్కడ అన్నా నాస్తే నో ఏందన్నా ఇది బాబా అబ్బా ఎందా నాకన్నా ఎక్కువ మజిల్స్ ఉన్నాయి వీళ్ళకి సరే ఇంకెళ్ళి మాట్లాడదాము అన్న మా పార్కింగ్ లాట్ వచ్చి సెక్యూరిటీ కావాలన్నా ఎంత సార్ సెక్యూరిటీ కావాలంటే రోజుకొచ్చేసి పదివేలు నో ఏందన్న నాకు వచ్చేదే పదివేలు నీకు ఇచ్చేసి నేను ఏం చెప్పా అదంతా కాదు కానీ రేట్ చెప్పన్నా నువ్వు సరేండి సార్ మీ మొగం చూసి నెలకు వచ్చేసి తీసుకుంటా నెలకొచ్చేసి ఒక ఘాటుకి ఫిఫ్టీ కే ఇచ్చేయండి ఫిఫ్టీ కే కాదు కానీ

కుండ కేసి బండ్లు పెట్టింది నో నువ్వేనా బండ్లు పెట్టింది అవును సార్ నేనే సార్ ఇక్కడ బండ్లు పెట్టింది ఇప్పుడు రెండు సార్ సారి మీకు రెంట్ మీ సార్ ఎక్కడ సార్ మా సార్ వచ్చేసి ఆయన ఇంట్లో ఉన్నారు మీరు వెళ్ళి ఆయన దగ్గర ఇప్పించుకోపోండి ఓ ఇది షాట్ మ్యాన్ గా ఈ ఓనర్ దగ్గరికి వెళ్ళి పా బండ్లు అన్ని సేఫ్ గానే ఉంటాయిలా భయపడొద్దు ఆరా చూసుకుంటా గా సెక్యూరిటీ రేపు వస్తారు కదా నువ్వు అరసొద్దు రంగేసి వెళ్దాం ఓనర్ దగ్గర ఇక్కడ వచ్చేసి వెళ్ళి డబ్బులు ఇచ్చుకుందా అన్నమాట బాబా ఇన్ని బండ్లు ఉన్నాయంటే ఇలా ఓన్ రోజు పెద్ద మిలీనియరే ఉంటాడు ఒరే సించాన్గా ఏంద్రా ఫ్రాంక్లిన్ అన్న ఎందుకన్నా నన్ను గుద్దుతావా నిన్న ఎందుకు గుద్దుతాను రా నేను ఎందుకు రా సించాన్ గా అతిప్రసంగాలు చేస్తావా సారీ ఫ్రాంక్లిన్ అన్న గుద్దేస్తావు అనుకున్నా నేను ఎందుకు గుద్దుతాను రా సించాన్ గా నువ్వు నా గుండెకాయ రా సించాన్ గా గుండె అయిపోయింది నేను గుద్దుతే థ్యాంక్ యూ అన్నయ్య నేనంటే నీకు ఎంత ఇష్టం అన్నయ్యా ఎంత నీ కోసమే సించాన్ గా ఓకే బా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయి ఇంకా ఆల్ ఓనర్ దగ్గర డబ్బులు ఇప్పించుకుందాము ఒరే సించాన్ గా చూడరు ఇన్ని బొన్ ఉన్నాయో ఇన్ని బండ్లు ఉన్నాయంటే వాళ్ళ ఓనర్ గ్యారెంటీ మిలియన్రే ఉంటాడు అవునన్నా మిలియనిరే అన్న అన్న ఇక్కడే అన్న ఇక్కడే వాళ్ళ ఇల్లు వెరీ గుడ్ రాసి అనుక లొకేషన్ బాగా చూస్తున్నావే థ్యాంక్ యూ అన్నయ్యా అన్నయ్యా ఏందన్నా ఇక్కడ ఇన్ని డబ్బులు ఉన్నాయి ఏందన్నయ్యా అన్నయ్యా ఇది పాలకుల్లారా రండి ఈ డబ్బులు మీకే సార్ నువ్వు మీకు తెలుసా నువ్వే కదరా పార్కింగ్ లాట్ ఓనర్ వే నేనే సార్ నేనే సార్ సార్ మిల్లు సార్ చూడొచ్చా ప్లీజ్ సార్ వెళ్ళి చూడు పో చూసుకో పో పండగ చేసుకో గాసి ఆ సారిసి ఎంత పెద్దకు ఉందో అమ్మా సార్ ఏంది సార్ ఇల్లు మీది ఇంత పెద్దకుంది గాయసి వచ్చి ఏ బిజినెస్ చేస్తాడో మనం కూడా కనుక్కుందాం అనమాట ఈయన బిజినెస్ మనం తెలిసిపోయింది అనుకోండి మనం కూడా చేతాం కైతే ఆయన బిజినెస్ ఆయన బిజినెస్ చేసి మనం కూడా రిచ్ అయితే అయిపోదనమాట ఇంత పెద్ద ఇల్లు కట్టాలి గేసి ఇంకా కడతా కడతా గ్యారంటీ కడతా అవుతాం చేసి ఇంకెళ్ళి సార్ మీరు ఏం బిజినెస్ చేస్తారు సార్ ఇన్ని డబ్బులు సంపాదించారు ఇది చాలా సీక్రెట్ రా అబ్బాయి నీ మొగము ప్లస్ ఆ పిల్లోడు మొగం నాకు నచ్చింది అందుకే మీకు చెప్తున్నాను ఈ లాస్ ఆండస్ లో వచ్చేసి ఒక కేవ్ ఉందిరా ఆ కేవ్ లో వచ్చేసి గోల్డ్ డైమండ్స్ అన్ని అయితే ఉంటాయి ఆ కేవ్ ఇప్పుడు నీకు చూపిస్తాను ఆ కేవ్ లోకి వెళ్ళి నీకేం కావాలంటే అది తెచ్చుకోవచ్చు రా బండెక్కి ఇంకా రే ఏంద్ర ఇది రారా ఇంకెళ్దాము అన్నా నేను వస్తున్నా మనం వెళ్తున్నాము అన్నా ఏం నాకు కూడా చెప్పు అన్నా ఈ గుండెంకులు ఎవరుగా ఉండరా కాసేపు ఆయనే రా మనకి హెల్ప్ చేస్తుంది రెండు నిమిషాలు అవును సార్ మీద చెప్తున్నారు ఆ కేవ్ గురించి ఇంకోసారి చెప్పండి సార్ ఏం లేదురా బాబు ఆ కేవ్ లో నీకు వచ్చేసి ఏం కావాలంటే అవన్నీ ఉంటాయి నువ్వు ఏం కోరుకుంటే అవన్నీ వస్తాయి ఇప్పుడు నీకు ఆ కేవ్ చూపించబోతున్నా సార్ మీరు మాత్రం వేసుకొచ్చేయట్లేదు సార్ 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 చూసుకోండి సార్ కొంచెం ఏంది సార్ ఇది అరే బాబు ఈ మధ్య కొంచెం ఐ సైట్ ఎక్కువైపోయింది అందుకే బండి నడపలేకపోతున్నా సారీ 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 మేడం సారీ ఏమనుకోద్దండి రెండు నిమిషాలు వెళ్ళిపోతా ఎక్కడి నుంచి అవున్రా బాబు నేను చెప్పిందంతా నిజమే నీకేం కావాలన్నీ ఉంటాయి ఎక్కడ ఏందన్న ఇది గైస్ ఏం మాట్లాడుతున్నారు గైసినా మనం ఏం కావాలంటే వచ్చేస్తుందంట ఆ లో ఏం కేవు సార్ అది ఉండ్రా కాసేపు ఆ కేవ్ నీకు చూపిస్తా కానీ ఆ కేవ్లో మాత్రం చాలా ఆపాయాలు ఉంటాయి నువ్వు సిద్ధమైన తట్టుకోవడానికి సార్ నేను చిన్నప్పుడు సిద్ధమే సార్ ప్యాంట్ సార్ వెళ్దాం ఇంకా ఓకే ఓకే నీ ధైర్యం చూద్దాము ధైర్యవంతులు మాత్రమే ఆ కేవ్లోకి వెళ్ళగలుగుతారు నువ్వు వెళ్ళగలవా సార్ కరేజ్ నా బాడీలో ఉంది సార్ ప్యాంట్ సార్ నా స్టామినా చూపిస్తా రా బాలులారా కొంచెం ముందరికెళ్ళి ఇక్కడ కట్టుకొట్టామనుకోండి ఆ కే వస్తుంది ఈ కేవ్ గురించి వచ్చేసి లాస్ యాంజస్లో ఎవ్వరికీ తెలీదు ఇది వచ్చేసి టాప్ సీక్రెట్ నీకు చెప్పబోతున్నా ఎందుకంటే ఇంకో పది రోజుల్లో నేను మరణించబోతున్నా అందుకు సార్ మీరు మరణించబోతున్నారు ఎలా సార్ అవన్నీ నీకు అవసరం లేదు ఇదే ఆ కేవ్ లోపలికి వెళ్ళి నీ గోల్డ్ కావాలంటే గోల్డ్ సిల్వర్ కావాలంటే సిల్వర్ నీకేం కావాలంటే అవన్నీ లోపలు ఉంటాయి వెళ్లి తెచ్చుకోపో నేను ఈ పిల్లోడి ఇక్కడే ఉంటాము నేను వస్తా లోపలికి ఒరే బాలుడా లోపలికొద్దు పిల్లలు లోపలికి వెళ్ళకూడదు లోపల వచ్చేసి ఓ భయంకరమైన సరే ఏందో భయంకరంగా అంటున్నారు ఏమీ లేదు ఏమీ లేదు నువ్వు తొందరగా వెళ్ళి లోపలికి ఆ ఓకేనా ఓకే సార్ నేను వెళ్తా ఇంకా అదే సార్ ఇదేం సార్ పగలట్లేదు గట్టి కొట్రా అప్పుడు పగులుది ఏం లేదు పగలట్లేదు అన్న నువ్వు ఏం చేస్తావంటే మన బండిని తీసుకొని దాన్ని గుద్దన్న అదే ఓపెన్ అయిపోయింది వెరీ గుడ్ రాంచానుగా బయలు వేస్తావు నువ్వు ప్లాన్లు ఓకే ఓకే గైస్ పగలట్లేదు అన్నమాట ఇంకా బండి వస్తా రే సిన్ గా ఉండ్రా కాసే పాల్గొడతా ఉండ్రా లోపల మాత్రం డైమండ్ గోల్డ్ భారీగా అయితే ఉంటది అంట గుద్ద దే పగిలిపోయింది నువ్వు సాధించావన్నా థ్యాంక్ యూ రాసించాను గా బద్దలైపో రే సిన్ నువ్వు వస్తావా అన్నా ఈ అంకులు వచ్చేసి లోపలికి వెళ్ళద్దు అంటున్నాడన్న నువ్వే పోయి రాబో అన్న నీకు వచ్చేసి గోల్డ్ కనిపిస్తే అరసన్నా నేను నేను వచ్చేసి తొందరగా పరుగెత్తుకుంటూ వచ్చేస్తానన్న ఓకే రాసించాను ఇక్కడే ఉండు పండుగ లోపలికి వెళ్తే వెళ్దాం అనమాట ఆ షెడ్ మ్యాట్ ఆ స్లెడ్ తెచ్చుకోలేదురా మావా ఏం చేద్దం చేసి ఇంకా టార్చ్ లేదు ఏంది లేదు ఏం కాదు ఏం కాదు ఇంక సైలెంట్కి వెళ్దాం పదండి లేదు గేసి టార్చ్ తెచ్చుకోలేదనమాట ఏందో రాసా టార్చ్ తెచ్చుకొని ఏంది తెచ్చుకొని సర్లే ఇంకా చేతిలో పిస్టల్ పట్టుకొని వెళ్దాం అనమాట సార్ ఏంది సార్ ఈ కేవలం ఏంది ఉంది సార్ ఒరే ఫ్రాంక్లీన్ వినిపిస్తుంది ఆ మాటలు వినిపిస్తాను సార్ ఏం భయపడద్దు ఓకే సార్ మీరు చెప్తున్నారు నాకు మాత్రం భయం వేస్తుంది తొందరగా వచ్చేయన్నా రే రేషించాను ఇప్పుడేరా వెళ్ళింది అప్పుడే ట్రావెలరా లోపలేదురా మొత్తం పోపక మాత్రం ఉంది అంకు స్కెచ్ చేశానా నాకు మాత్రం భయం వేస్తుంది ఇంకా ముందరికి అసలు వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట యో ఏందాయిద్దురు ముందేడు ఉన్నాడా రా స్వామి భయపడిపోయాను రా మామ ఇంకా ముందరగి చూద్దాం అనమాట ఏముందన్నా ఇక్కడ ఏంది లేదు మొత్తం పొగ మాదిరి అవుతుందనమాట మన అంకుల్ గారు ఏం చెప్పారంటే మొత్తం లోపల గోల్డ్ ఉంటుంది డైమండ్ గోల్డ్ సిల్వర్ ఏదేదో ఉన్నాడు లోపల ఏం చేసి పోగుందనమాట ఏందో స్వామి ఈడే పడుకున్నాడు రే ఎవడ్రా నువ్వు ఊయమ్మో రే ఈకే సిట్టున్నాడు రే ఈడు జాంబీరా ఈడేందుకు సిట్టున్నాడు గైస్ ఈ కేవులు ఎంటర్ అయితే చచ్చిపోతామేమో ఎందుకంటే వెనకాల డెడ్ బాడీ ఉంది నాకు మాత్రం భయం వేస్తుంది అనమాట దేవుడా నువ్వే కాపాడాలి దేవుడా గైస్ మీ సపోర్ట్ నాకు కాల్ చేసి ఎందుకంటే నాకు భయం వేస్తుంది అనమాట మీరు తొందర అందరు లైకులు కొట్టారనుకోండి నాకైతే కొంచెం భయమే తగ్గిద్ది చూద్దాం ఏం జరుగుతానైతే ముందరికి వెళ్తాను అనమాట ఇంకా దేవుడు మేము భారమే ఆసేస్తాను అరే షించాను కనిపిస్తుందా గైస్ మన షించను తినిపించట్లేదు అనమాట సార్ మీకు తినిపిస్తాందా ఇద్దరికైతే వినిపించట్లేదు నేనైతే చాలా లోపలికి అయితే వచ్చేసా అనమాట ముందరికి వెళ్ళి చూద్దాం ఏసి ఇంకా ఏదైతే ఇంకా వేసుకెళ్ళిపోవడం అనమాట మనతో బాగుండదు ఓకే ఓకే ఏం కాదు ఇలాంటి సమయాల్లోనే ఆచి తూచి అడిగేయాలి తేడా అడిగేసావు అనుకోండి భయంకరంగా అయితే ఉంటుంది ఇదే అందా ఈ టన్నల్ ఇంత పెద్దగా ఉంది పెద్ద కేవ్ అనుకుంటా గేసి మొత్తం తవ్వేశారు అంటే ఇదంతా తవ్వింది గోల్డ్ కోసమా నాకు మొత్తం డౌట్ కొడతాంది ఇదంతా గోల్డ్ ఎత్తుకెళ్ళిపోయారా ఇంకా గోల్డ్ ఏమైనా ఉంటుంది ఇక్కడ నాకు మొత్తం డౌటే కేసి ఇంకా గోల్డ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ అంకుల్గా ఏమో నాకైతే ఫుల్ నూనె వేసాడు మొత్తం చూస్తాను ఏముందనేసి అయ్యో ఇదేందా ఇది ఇక్కడ మొత్తం మూసేశారనమాట ఓ షర్ట్ ప్యాన్ ఏందన్నా ఇక్కడ మూసేశారు పద్ధతి లేకుండా అయ్యా సర్లా పెనగలైతే మూవేశారనమాట ఇంకా ముందరకైతే అల్దం వేసి ఇంకా ముందర వచ్చేసి పక్క ఒక చిన్న బొక్క అయితే ఉందనమాట ఓకే ఓకే ఇక్కడ చిన్న హోల్ అయితే ఉంది ఈ హోల్ లో దూరిపోతాము హోల్ మాత్రం చాలా పెద్దగా అయితే ఉందన్నమాట నా చేతిలోపనందుకేసి వాడని అనుకోండి కాల్చిపోటు దుబ్బతారే ఇదే అంతా ఇది కూడా మూవేశారు నువ్వు ఇదే నా ఇది కూడా మూవ్ వేసారు ఇప్పుడు యాటికి పోవాలి నేను ఇదే అందాయా ఇది ఇది కూడా మూవేశారు షార్ట్ బ్యాన్ రాకిటే రాకిటే అది పెలిపో 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 ఇంకోటి అదే ఇదే ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉంది పేలట్లేదు కించానుగా వినిపిస్తాన నీకు కించాను కాడికి అయితే వినిపించట్లేదు అనమాట లో సిగ్నల్ కూడా లేదు ఫోన్ చేద్దాం అంటే సర్లేండి నేనైతే రూట్ మర్చిపోయాను అనుకుంటా రే ఉండ రూట్ మర్చిపోయినా ఉందా ఓకే ఓకే రూట్ అయితే ఉందన్నమాట మర్చిపోయాను అనుకున్నా ఏం జాతంగా వేసి ఇలాంటి కొంచెం డార్క్ ప్లేస్ చూసా అనుకోండి ఏరియా అయితే మర్చిపోతా అనమాట ఏంది లేదు గోల్డ్ లేదు ఏంది లేదనమాట ఆ సార్ వచ్చే సూరికే పొద్దున పొద్దునే కథలు చెప్పాడు మనక కథలు అన్న కథలు చెప్పండి బాగా చెప్తారు అది ఇక్కడ ఉంది ఇది అక్కడ ఉంది బా ఎప్పుడు తగ్గించుకుంటారే ఈ కథలా సరళంగా ఇంకా ఇక్కడ ఏదో ఉంది దీన్ని నెట్టా ఓపెన్ చేసేది దీన్ని నెట్ట ఓపెన్ చేయాలి అర్థం కాదు అనమాట రే బాలుడా ఎంత ధైర్యం ఉంటే నాకేవలోకి వచ్చావు సార్ ఎవరు సార్ మీరు నేను వచ్చేసి కేవుకి రక్షకుణ్ణిరా ఏమనుకున్నావు ఎంత ధైర్యం రా నీకు ఈ రక్షకుండే డాటర్ వస్తావా సార్ తెలియకుండా వచ్చేసాను సార్ ప్లీజ్ సార్ వదిలేయండి చూడ్డానికి మంచోళ్ళలాగున్నావే అవును సార్ నేను చాలా మంచోండి సార్ నాకు చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ సర్లే నీకేం కావాలి చెప్పు నీకేం కావాలంటే అది మనసులో తలుచుకో నేను ఇప్పుడే నీకు ఇస్తా మనసులో తలుచుకుంటున్నావా తలుచుకుంటున్నాను సార్ తీసుకో రే ఇదేందా ఇది గైస్ ఏంది కేసు ఇది నేను మాత్రం మనసులో చాలా గోల్డ్ రాలని కోరుకున్నా అనమాట రే నిజంగానే గోల్డ్ వచ్చేసింది గైస్ ఏం జరుగుతుంది గైస్ ఇక్కడ ఓఎమ్ఆర్ రే నాకు బుర్రపాడైపోయింది రా మా చూడండి రే కింద గోల్డెన్ కార్లు కూడా ఉన్నాయి గోల్డెన్ కార్లు గోల్డ్ గోల్డెన్ చాపరు డబ్బులు రో ఇది ఎక్కడి మ్యాజిక్ రా మావా గైస్ ఏంది గైస్ ఆ కేవు రక్షకుడు అయితే మనకు డబ్బులు ఇచ్చేసాడనమాట అంటే ఆ సార్ చెప్పిందంతా నిజమే సేందు మొత్తం తిని డబ్బులు ఉన్నాయనేసి ఓయమ్మా సానా డబ్బులు అయితే ఉన్నాయన్నమాట ఇది ఎక్కడి మ్యాజిక్ రామ్మా అనుకోలేదు ఏదో కామెడీ అనుకున్నా కానీ నిజంగానే లోపల డబ్బులు అయితే ఉన్నాయి బాబ్బా బాబా ఇది ఎక్కడ మ్యాజిక్ రామ్మా జోన్ గేస్ గోల్డ్ చూపిస్తాము అందరికి గోల్డ్ అయితే ఉంది ఏం చేసుకోవాలిరా ఇంత గోల్డ్తో నేను జోన్ గేస్ మరి ఇంటి పైనంతా గోల్డ్ అయితే ఉందనమాట నేను మనసులో ఏమనుకున్నానంటే నైలు మొత్తం గోల్డ్ అయిపోవాలనుకున్నా గోల్డ్ అయితే అయిపోయింది నాకైతే నిజంతో నా బుర్ర అయితే పాడైపోతుంది ఏంది కేసు ఇది ఏందన్నా ఇది గోల్డెన్ ఛాపరు గోల్డెన్ కారు గోల్డ్ బా బాబా బా ఏందన్నా ఇది క్యాష్ భారీ అయితుంది అనమాట ఇంకా మన దస్తంది గైస్ మనల్ని ఎవడ్రా ఆపేది మనల్ని లెవడా ఆపేది మనల్ని ఎవడు ఆపలేడు ఇప్పుడు కథలు కథలు మొత్తం బాగుండదరా మా సరే నీకు పైకి చూద్దాం సరే పాయన అంతా గోల్డ్ గైస్ ఒక్కసారి గైస్ ఒక్కసారి అనమాట ఆ గోల్డెన్ చాపర్ని డ్రైవ్ చేయాలి అదే గైస్ ఇంకా భారీగా ఎత్తుంటుంది బాబ్బాబ్బా గోల్డెన్ చాపరు ఏమున్నావురా మా భారీగా ఉన్నదే బా ఎక్కేసానికి లాంచ్ చేస్తా అనమాట ఎగురు 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 భూ బాబ్బాబ్బా స్పీడ్లోని గేసి ఒకసారి ఐదు వందలు ఐదు వందలు బా థర్టీ తర్ టీతుంది అనమాట సర్లెండ్ చేసి చాపర్ మాత్రం నాకైతే బలి నచ్చింది ఎక్కడికి వెళ్తాను దీంతో లిబర్టీకి వెళ్ళిపోదామా అబ్బా చాపర్ మాత్రం గోల్డ్ నేను భారీకి అవుతుంది అనమాట అబ్బాయి స్పీడ్ మాత్రం ఫైవ్ థర్టీ ఎయిట్ అనమాట ఇంకా బుల్లెట్లు కూడా వస్తున్నాయి నాకైతే నచ్చింది కేసి ఆ రక్షకుడు మాత్రం నా ఫేస్ చూసి ప్లస్ మన షిన్ఛాన్ కానీ చూసి కోరికైతే కోరుకోమన్నాడు నేను మాత్రం కోరుకున్న గోల్డ్ అయిపోవాలి మొత్తం తనేసి గోల్డ్ అయితే వచ్చేసింది అనమాట అదిరా మన మ్యాజిక్ అంటే మొత్తం ఆ రక్షకుడు మ్యాజిక్ వేకేసి ఇంకా ఆయన ఫస్ట్ నేను చూశానమాట భయం వేసింది సర్లెంట్ చేసి ఇంకా భో వేస్తా